హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ప్రజెంట్ మనం రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్ళే హైవేలో నానా యూనివర్సిటీ ఆపోజిట్లో ఉన్నామండి. నానా యూనివర్సిటీ ఆపోజిట్లో చక్కదార బంధం వెళ్ళే రోడ్డు ఉంటుంది కదండి, ఆ రోడ్డు స్టార్టింగ్లో ఉన్నాము. మీకు ఎదురుగుండా ఆర్చ్ కనిపిస్తుంది కదండి, అదే నానా యూనివర్సిటీ అండి. మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను, అదిగోండి అది నానా యూనివర్సిటీ అండి. నానా యూనివర్సిటీ ఆపోజిట్లో మనకు చక్కదార బంధం వెళ్ళే రోడ్డు ఉంటుందండి. ఆ రోడ్డులో మనకి ఒక 100 మీటర్స్ వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ జగదీశ్వరి హౌసింగ్ అని చెప్పని ఓల్డ్ లేఅవుట్ ఒకటి ఉంటుందండి, డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్. ఆ లేఅవుట్లో మనకి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఒకటి సేల్కి వచ్చింది, 201.5 గజం అండి. ఆ ప్లాట్ చూడడానికి వచ్చాము. ప్లాట్ చూడడానికి లోపలికి వెళ్ళే ముందు మీకు రూట్ ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి, ఈ రోడ్డు ఇలా లెఫ్ట్కి 2 వార్డ్స్ ఇటు రాజమండ్రి వెళ్ళిపోతుందండి. రాజమండ్రి నుంచి విజయవాడ చెన్నై అండి. ఇది చెన్నై కోల్కతా నేషనల్ హైవే అండి, NH-16 ఇది. ఎగ్జాక్ట్గా రాజమండ్రి టు విశాఖపట్నం హైవేలో నానా యూనివర్సిటీ ఆపోజిట్లో ఉన్నాం మనం. ఈ రోడ్డు ఇలా స్ట్రైట్గా ఒక 1 కిలోమీటర్ వెళ్తే జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ అండి. ఇది 2 వార్డ్స్ విశాఖపట్నం వెళ్ళిపోతుంది, వైజాగ్ మీద నుంచి కోల్కతా అండి. మళ్ళీ చెప్తుంది చెన్నై కోల్కతా హైవే అండి. ఎగ్జాక్ట్గా రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్ళే హైవేలో నానా యూనివర్సిటీ ఆపోజిట్ రోడ్లో చక్కదార బంధం వెళ్ళే రోడ్డు అండి. ఈ రోడ్లోకి మనం ఒక 100 మీటర్స్ వెళ్ళిన తర్వాత రైట్ సైడే ఉంటుంది లేఅవుట్. మీకు ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదండి, ఈ ఆర్చ్ నుంచి ఒక 100 మీటర్స్ వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ లేఅవుట్ ఉంటుంది, అక్కడ రైట్ టర్న్ తీసుకుని ఇంకొక 500 మీటర్స్ లోపలికి వెళ్ళాలి. టోటల్గా 600 మీటర్స్ అండి హైవే నుంచి. వీడియోలో కంటిన్యూ అవుతుండండి, ప్లాట్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ అండి, మనం లేఅవుట్ దగ్గరకు వచ్చేసామండి. ఎగ్జాక్ట్గా వీడియో ఎక్కడైతే స్టార్ట్ చేసామో నానా యూనివర్సిటీ ఆపోజిట్లో హైవే నుంచి 100 మీటర్స్ వచ్చామండి. మీకు వెహికల్స్ అయి కనిపిస్తుంది కదా, అదే హైవే అండి. రాజమండ్రి నుంచి విశాఖపట్నం వెళ్ళే హైవే ఇది, NH-16. ఎగ్జాక్ట్గా హైవే నుంచి 100 మీటర్స్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ ఉంటుందండి లేఅవుట్. ఇదే లేఅవుట్ అండి, జగదీశ్వరి హౌసింగ్ లేఅవుట్, డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. ఈ రోడ్ ఇట్లా స్ట్రైట్గా మనకి చక్కదార బంధం వెళ్ళిపోతుందండి. ఇంకా 1.5 km వెళ్ళాలి చక్కదార బంధం. మనం 100 మీటర్స్ రాగానే లేఅవుట్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ రోడ్ కనిపిస్తుంది కదండి, ఈ రోడ్లోకి ఇంకొక 500 మీటర్స్ లోపలికి వెళ్ళాలి. లేఅవుట్ 100 మీటర్స్లో ఉంటుంది కానీ మనకు సేల్కి వచ్చిన ప్లాట్ అయితే కొంచెం లోపల ఉంటుందండి. ఇంకొక 500 మీటర్స్ వెళ్ళాలి. వీడియోలో కంటిన్యూ అవుతుందండి, ప్లాట్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాను. మనం ప్లాట్ దగ్గరకు వచ్చేసామండి. మీకు ఎదురుగుండా కనిపిస్తుంది కదా, ఇదే ప్లాట్ అండి, జగదీశ్వరి హౌసింగ్లో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి. 201.5 గజాలు, డిటీసీపీ అప్రూవ్డ్ ప్లాట్. మీకు రూట్ ఒకసారి చూపిస్తాను. మన ఇటు నుంచి వచ్చామండి, మెయిన్ రోడ్ నుంచి చక్కదార బంధం వెళ్ళే రోడ్డు ఉంది కదండి, ఆ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా మనం 500 మీటర్స్ వచ్చాము. ఈ ఫ్రంట్కి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మనం స్ట్రైట్గా అక్కడ చక్కదార బంధం మెయిన్ రోడ్కి వెళ్ళిపోతామండి. హైవే నుంచి అయితే కనుక ఎగ్జాక్ట్గా 600 మీటర్స్ వచ్చామండి. ఇదే ప్లాట్, మెజర్మెంట్స్ వచ్చి 33x55 అండి, 201.5 గజాలు. మీకు బౌండరీ స్టోన్స్ చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఈ పిల్లర్ కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి అండి. మీకు ఇదిగోండి ప్లాట్ నెంబర్ కూడా కనిపిస్తుంది పిల్లర్ మీద, 47 అని ఉంది ఫెన్సింగ్ పోల్ మీద. ఇది ప్లాట్ నెంబర్ 47 అండి, 47 ప్లాట్ నెంబర్, 201.5 గజాలు. రోడ్ ఫేసింగ్ వచ్చి 33 అడుగులు అండి. మీకు ఇటువైపు ఇంకొక రాయి ఉంటుంది చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ వరకు 33 అండి. మళ్ళీ చెప్తుందండి, 33x55 మెజర్మెంట్స్, 55 అడుగులకి వెనకాల రాయి ఉంటుంది. మీకు చూపిస్తాను వెనక తీసుకెళ్ళి, అదిగోండి జూమ్ చేసి చూపిస్తాను. కనిపిస్తుంది కదండి, కొంచెం క్లారిటీ కనిపించట్లేదు. మీకు లోపల తీసుకెళ్ళి చూపిస్తాను. మళ్ళీ చెప్తున్నానండి, ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి ఇది, 201.5 గజాలు. ఇదిగోండి కనిపిస్తుంది కదండి, ఇక్కడ వరకునండి, 55 అడుగులు లోతు, 33x55 అండి. మళ్ళీ ఇటు వెస్ట్ వైపు 33 అడుగులు ఇంకో రాయి ఉంటుంది, అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదండి ఫెన్సింగ్ పోల్ పిల్లర్. ఇక్కడ వరకునండి, మళ్ళీ ఇటు 55 అడుగులకి అటు మెయిన్ రోడ్కి రాయి ఉంటుందండి, అదిగోండి అక్కడ చూపించాను కదండి ఫస్ట్, అక్కడ పిల్లర్ ఉంది కదా అక్కడ వరకును. మళ్ళీ చెప్తున్నానండి, ఇది జగదీశ్వరి హౌసింగ్లోనండి, రీసేల్ ప్లాట్ ఇది, డిటీసీపీ అప్రూవ్డ్ ప్లాట్ అండి. చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తుంది, ఇన్వెస్ట్మెంట్కి చాలా బాగుంటుందండి. ఎగ్జాక్ట్గా నానా యూనివర్సిటీ ఆపోజిట్ రోడ్ నుంచి 600 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది హైవే నుంచి. ఫ్యూచర్ చాలా బాగుంటుందండి ఈ లేఅవుట్కి. వీడియో ఎండ్ చేసే ముందు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇంకొకసారి చెప్తానండి, ఇది ఎగ్జాక్ట్గా 600 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది నానా యూనివర్సిటీ ఆపోజిట్ రోడ్లో, జగదీశ్వరి హౌసింగ్లో ఉందండి. ప్లాట్ నెంబర్ 47, ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి. మెజర్మెంట్స్ వచ్చి 33x55 మెజర్మెంట్స్, 33x55 అండి, 201.66 గజాలు అండి, 201.66 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది గజం వచ్చి 5000 చెప్తున్నారు, స్క్వేర్ యార్డ్ వచ్చి 5000 రూపీస్ చెప్తున్నారండి. లిటిల్ బిట్ నెగోషియేషన్ ఉందన్నారు. ఎవరికైనా ఈ ప్లాట్ నచ్చి చూడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న మా నెంబర్ కాల్ చేయండి, ప్లాట్ చూపిస్తాం, ప్లాట్ ఓనర్ గారితో మాట్లాడిస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.